అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. కలువరి గిరిలో సిలువను మోసిన కరుణామయుడా ఆరాధన. సిలువను మోసిన కరుణామయుడా ఆరాధన. సిలువలో ప్రేమను నాపై చూపిన సిలువరారి ఆరాధన. సిలువలో ప్రేమను నాపై చూపిన సిలువరారి ఆరాధన. నీ సిలువను వెంబడించును, నీ సాక్షిగా జీవించును. నీ సిలువను వెంబడించును, నీ సాక్షిగా జీవించును. నిన్ను నేను ఆరాధించును, కరుణామయుడా ఆరాధన. సిలువలను మను నాపై చూపిన సిలువదారి ఆరాధన. మనుచు వేలన చేసిన వారిని, యూదుల రాజా దిగిరమ్మనుచు వేలన చేసిన వారిని. తండ్రి మీరు మీ చేయు
ఎస్తేరు గ్రంథములో నేను చరిత్ర చెప్తున్నా, సమస్యకు పరిష్కారం ఎలా ఉందో చెప్తున్నా. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథములో హామాన్ అనే వ్యక్తి యూదుల మీద పగబట్టి యూదులందరినీ సంహరించాలని, ఒక్కరిని కూడా మిగల్చకుండా అందరినీ ఒకే రోజు ఒకే తారీఖున ఒకే నెలలో హతమార్చాలనే ప్రయత్నం చేశాడు. చెరపకురా చెడేవన్నారు. చెరపకురా, ఎవడైనా చెడగొట్టాలనుకుంటే ముందు పోయేది ఎవడంటే చెడగొట్టాలనుకున్నవాడు పోతాడు. ఎవడైనా పడగొట్టాలనుకుంటే ముందు ఎవడు పోతాడంటే పడగొట్టాలను ఇల్లేవాడే పడిపోతాడు. ఎప్పుడైనా గమనించండి, నీ ముందు ఎటువంటి ప్రమాదం ఉన్నా నువ్వు ధైర్యంగా నిలబడితే అది నిన్ను ఏమీ చేయలేదు. డోంట్ టచ్, నిన్ను తాకదు. ఎటువంటి ప్రమాదమైనా తప్పించుకోవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. నీకైనా కావచ్చు, నీ కుటుంబీకులకైనా కావచ్చు, నీ స్నేహితులకైనా కావచ్చు, మరి ఎవరికైనా కావచ్చు, ఎటువంటి ప్రమాదం ఉన్నా ఆయుధం ఒక్కటే. ఏంటది చెప్పండి? ఏంటది? తిని పడుకోవటమా? ఏడుతు కూర్చోవటమా? ఏమండి, తిని పడుకోవటమా, ఏడుతు కూర్చోవటమా? గట్టిగా చెప్పండి. వినపడలా? ఏం వినపడలా? మీరు చెప్పే మాటలా కదా నాకు వినపడి. నీకు వినపడిందా బాబు? నాన్న వినపడిందా? నీకు వినపడిందా? దేవి స్తోత్రం. ఏం కావాలమ్మా? చాలామంది చేసే పని ఏంటంటే ముందు ముఖాన్ని ఏడుపు, ఏడుపు మొదలెడతారు. ఏడిపే పరిష్కారం కాదు. ఏడుపు వల్ల కన్నీళ్ళు కారితే తప్ప ఎటువంటి లాభమో లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఎవడో ఆర్తా తీర్తారని వచ్చిన వాళ్ళకల్లా చెప్తూ ఉంటారు, వచ్చేవాళ్ళకల్లా చెప్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళకల్లా చెప్తారు, కనపడే వాళ్ళకన్నా అందరికీ నీ జీవితాన్ని నువ్వే సాటింపు వేసుకుంటావు, నీ సమస్యను నువ్వే సాటింపు వేసుకుంటున్నావు, నీ గురించి నువ్వే చెప్పేసుకుంటున్నావు. బాధ పెరుగుతుందా తగ్గుతుందా చెప్పండి? హల్లెలూయా. ఈ విషయాన్ని తెలుసుకున్న మృదుగా ఏం చేస్తాడంటే ఇస్తారు, కౌరు పంపిస్తాడు. అమ్మా, మన జాతి అంతటికి ప్రమాదం మూడింది, శాసనం మొదలైంది, అందరినీ చంపటానికి హామాను కుట్ర పన్నుతున్నాడు. ఈ విషయాన్ని తీసుకెళ్ళి రాజుగారికి చెప్పమంటే ఆమంటది, నేను ఇంతవరకు రాజుని కలవలేదు, మాట్లాడలేదు, ఏ విషయాన్ని తర్కించలేదు, ఆయన పిలిచినప్పుడు తప్ప నేను వెళ్ళటానికి అవకాశము లేదు అన్న. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటాడు, ఒకవేళ ఆమె రాణి అయ్యిందని చెప్పేసి అనుకుంటుందేమో, ఆమె కూడా యూదుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అన్న విషయం మర్చిపోవద్దని చెప్పు, మాతో పాటు ఆమె కూడా మరణం ఉన్నట్లెక్కే. ఏం చేయాలి అప్పుడు? పరిష్కారమైనా ఉందా? పరిష్కారం ఉందా? పరిష్కారం చేసేవాడు ఉన్నాడా లేడా చెప్పండి. అప్పుడు చెప్తుంది రాణిగారు, ఎస్తేరు గారు అంటుంది, ఈరోజు నుంచి 3 దినాలు ఉపవాసం ఉండమని చెప్పు. నేను కూడా ఉపవాసం ఉంటా, ఉపవాసం ఉండి దేవునికి మొర్రా
పెడదాం. దేవుని స్తోత్రం. ఏం చేయాలమ్మా, గట్టిగా చెప్పండి. సమస్య పరిష్కారం దేని ద్వారా ఉంది? డబ్బు ద్వారానా, రికమెండేషన్ ద్వారానా, చెప్పండి. ప్రార్థన ద్వారా. దేవుని స్తోత్రం. ఎటువంటి ప్రమాదం ఇది? ఒక్కడికింత కాదు, ఒక జాతి మొత్తానికి వచ్చిన ప్రమాదం. నాకెందుకు నేను తప్పించుకుంటా కానీ ఛాన్స్ లేదు. నేను తప్పించుకోవచ్చు అనుకుంటే ఛాన్స్ లేదు. హల్లెలూయా. ఎప్పుడైనా ఎవరికైనా ప్రమాదం సంభవిస్తే నాకెందుకులే అని మాత్రం నువ్వు అనుకో. వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళ అవసరం కోసం ప్రార్థన చేయి, వాళ్ళకున్న సమస్య కోసం ప్రార్థన చేయి. వాళ్ళు ఖచ్చితంగా విడిపించబడతారు, రక్షించబడతారు, విమోచించబడతారు, దేవుని సంరక్షణలో ఉంచబడతారు. హల్లెలూయా. ఆమె కూడా వెళ్ళి ఏమండి వస్త్రాలన్నీ తీసి గోనెపట్ట కట్టుకుని బూడిద నెత్తి మీద వేసుకుని మోకరించి ప్రార్థన చేయటం మొదలెట్టింది. అక్కడ మృదుగా చేస్తున్నాడు, యూదులందరూ చేస్తున్నారు, రాణిగారు ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఇందాక యాకోబు సమస్య పరిష్కారం కోసం ఏం చేశాడు? దేవుని వద్ద మొర్ర పెట్టాడు. హల్లెలూయా. ఫలితం దొరికిందా? దొరికిందా లేదా? ఇక్కడ ఎస్తేరు మృతుకయ్యి వారి సమాజం మొత్తం ప్రార్థనలో ఉన్నారు. అయ్యా ఈ ప్రమాదాన్ని తప్పించు, ఈ కుట్రను తప్పించు, మాకు వస్తున్నటువంటి ఈ యొక్క మరణాంతకరమైన ఈ ప్రభావాన్ని తప్పించు, ఈ శిక్షను తప్పించు అని ప్రార్థన చేశారు. హల్లెలూయా. అందుకే అన్నాడు శ్రమల నుండి. ఎక్కడి నుంచి అండి? చదవండి. నీతిమంతులు మొరపెట్టగా అమ్మా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటి నుంచి వారిని విడిపించును. హల్లెలూయా. దేవుడు ఆలకిస్తాడు. నువ్వు నిజంగా ఒక సమస్య కోసం ప్రార్థన చేస్తే సమస్యకు పరిష్కారం ఉంది, ప్రమాదము తప్పుతుంది, అపాయము తప్పుతుంది. హల్లెలూయా. ప్రార్థన మనం చేయట్లే ప్రార్థన. అందరి గురించి ఆలోచిస్తాం కానీ అన్నీ సమస్యలు తీర్చగలిగిన దేవుని దగ్గరికి వచ్చి సంభాషణ మాత్రము చేయట్లా. అయ్యగారండి మాకోసం చేస్తున్నారా? అమ్మగారండి మాకోసం చేస్తున్నారా? అన్నయ్య మాకోసం చేస్తున్నావా? తమ్ముడు మాకోసం చేస్తున్నావా? ఏంటది ఏం చేయాలి? నువ్వేం చేస్తావు? నెత్తి మీద పెద్ద సమస్య నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? దాన్ని ఎవడో తీసేసి నీ చేయి కూడా కావాలిగా. నువ్వు కూడా ప్రార్థన చేయాలా వద్దా చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రార్థన నీకు విజయం ఇస్తుంది. శాస్త్రాలను మార్చగలవాడైనా ఆ ప్రార్థన వల్ల, ఎస్తేరు ప్రార్థన వల్ల, మొర్దుకై ప్రార్థన వల్ల, ఆ సమాజము వారు చేసిన ప్రార్థన వల్ల పెద్ద సమస్య ప్రమాదం ఆమాను యూదులను సంహరించదలిచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలనని ఊరు అనగా చీటి వేయించుచుండగా ఎస్తేరు రాజు వెనుకకు వచ్చి రాజు అతను యూదులకు విరోధంగా తలచిపెట్టిన చెడు యోచన. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రార్థన? రాజు తెలుసుకున్నాడు. ఏంటి, ఏం జరగబోతుంది? అసలు ఏం జరగబోతుంది అంటే యూదుల మీదకి వచ్చినటువంటి వచ్చే ప్రమాదము హామాను తలపట్టాడు. హామాను వారిని అత్తమార్చడానికి చూస్తున్నాడన్న విషయాన్ని రాజుకు వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ప్రమాదంలో ఎవరు పడ్డారు చెప్పండి? ఇప్పుడు ప్రమాదంలో ఎవరు పడ్డారు?
వాళ్ళకు వచ్చిన అపాయం తప్పుతుంది. ఇప్పుడు ప్రమాదం ఎవరికి వచ్చింది? ఎవడైతే కుట్ర పన్నాడో, ఎవడైతే ఎవడి దురే ఆలోచన చేశాడో, ఎవరైతే హతమార్చాలనుకున్నాడో, ఎవడైతే ఏమంటే జాతి మొత్తాన్ని తుదిముట్టించాలనుకున్నాడో, వాడికే వచ్చింది ప్రమాదం. అందుకని ఎవడు తీసిన గోతలో వాడే పడతాడు. హల్లెలూయా. కాబట్టి నీ గురించి ఎవడైనా ఏమని తప్పుగా ఆలోచించినా, నిన్ను ఎవరైనా ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనుకున్నా, నువ్వు చేయవలసిన పని ఏంటంటే తిరుగుబాటు కాదు. తిరుగుబాటు చేయటం వల్ల పరిష్కారము లేదు. ఒక్కటి మాత్రమే చేయి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం అన్నాడుగా కీర్తన గ్రంథం 23లో ఏమన్నాడు? నా శత్రువులు ఎదుట నాకు భోజనమును సిద్ధపరచితివి. ఆమేన్. హల్లెలూయా. ఎవడు నీకు శత్రువో వాడే మిత్రుడుగా మారబోతాడు. ఎవడు నిన్ను నాశనం చేయాలనుకున్నాడో వాడే నాశనం అవుతాడు. ఎవడు నిన్ను పడగొట్టాలనుకున్నాడో వాడే పడిపోతాడు. ఎవడు నీకు విరుద్ధంగా ఉన్నాడో వాడికి విరుద్ధమైన తీర్పు రాబోతుంది. ఎస్, దేవుని స్తోత్రం. నిజమే కదా. రాత్రి ఒక వ్యక్తి వచ్చాడు. ఇంచుమించు 5 సంవత్సరాలు అంట ఆయన వచ్చి ఇక్కడికి. 5 వెళ్ళిపోయినాయి అంటున్నాడు. 5 సంవత్సరాలు 2020లో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను అన్నాడు. ఏంటయ్యా అంటే ఆయన చెప్తున్నాడు, తన భార్య తన వద్ద నుండి విడిపోయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ తన 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత భర్త మీద కేసు వేసింది. కేసు వేసి ఏం చేసిందంటే ఆమె వేరే వ్యక్తితో కమిట్ అయిపోయింది. అప్పుడు ఆ టైంలో ఆయన వచ్చాడు ఇక్కడికి. అయ్యా, నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోయింది, నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది, నా మీద కేసు వేసింది, వేస్తే వేసిందిలే అనుకున్నాను, తిరిగి అతను నాతో ఆమె నాతో ఉండకుండా వేరే వ్యక్తితో ఉంటుంది, ఆ కేసు నేను గెలుస్తానా ఆమె గెలుస్తుందా అని అడిగాడు. నేను చెప్పాను, నువ్వు గెలవు ఆమె గెలదు, కేసు కొట్టివేయబడద్దని చెప్పాను. దేవుని స్తోత్రం. ఏం చెప్పాను? నువ్వు గెలవు ఆమె గెలదు, ప్రభునామంలో చెప్తాను, కేసు కొట్టివేయబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 2 నెలల క్రితం కేసు కొట్టేశారంట. ఏమైందంటండి? 2 నెలల క్రితం కేసు కొట్టేయగానే ఎవరు గుర్తొచ్చాడంటే గండ్రం చర్చి గుర్తొచ్చింది. గండ్రం బాలసంగ గుర్తు వచ్చాడు. ఆ రోజు వెళ్ళిన అప్పుడు ఆ కేసు కొట్టి వేస్తాడని చెప్పాడు ఆయన. పరిశుద్ధాత్మతో నింపబడి ఖచ్చితంగా నెరవేరింది. 2వ విషయం ఏం చెప్పానంటే, నీ పిల్లలు నీ దగ్గరికి వచ్చేస్తారు. ఏం చెప్పానండి? నీ పిల్లలు నీ దగ్గరికి వచ్చేస్తారు. ఆ 2 పిల్లలు తన దగ్గరికి వచ్చేసారు. కేసు కొట్టివేయబడింది. పిల్లల కోసం తప్పిస్తున్న తన వద్దకి పిల్లలు తిరిగి వచ్చేసారు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, గండ్రం వెళ్ళాలి, గండ్రం వెళ్ళాలి. 3 నెలల మట్టి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు కుదిరిందయ్యా, ఎందుకంటే ఈ సన్నిధిలోనే నాకు న్యాయము జరిగింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ రోజు మీరు చేసిన విజ్ఞాపన ప్రార్థన, గొలుసు ప్రార్థన, నా కొరకు మీరు చేసిన ప్రార్థన ఫలితాన్ని ఇచ్చింది. ఎక్కడా నాకు మేలు జరిగిందంటే ఈ సన్నిధిలోనే నాకు మేలు జరిగింది కనుక ఆ సన్నిధి తక్కువని నాకు గుర్తొచ్చింది. హల్లెలూయా. మార్చగలడు ఆయన. నీ సమస్య ఏదైనా, నీకు రాబోతున్న విపత్తు ఏదైనా, నువ్వు నిజముగా మొర్ర పెడితే, నువ్వు నిజముగా ప్రార్థిస్తే సమస్యను ఆయన పరిష్కరించగలడు. ఎస్ లార్డ్. హల్లెలూయా. నిజమా కాదో చెప్పండి. నిజమేనా? ఇది చెప్పినప్పటికీ 1, యాకోబు తనకున్న సమస్యను ప్రమాదం నుంచి తప్పించబడటానికి ప్రార్థన చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన అంశం ఏంటి చెప్పండి? ఆపత్కాలములో ఆదుకునే దేవుడు. ఎప్పుడండి ఈరోజు మన అంశం ఏంటి? ఆపత్కాలములో ఆదుకునే దేవుడు. దేవుని స్తోత్రం. ఆపదలో ఆపద ముంచుకు వస్తున్నప్పుడు అపాయమును తప్పించుకోవడానికి యాకోబు ప్రార్థన చేశాడు, తప్పించబడ్డాడు. 2, యూదులందరూ అపాయం తప్పించబడటానికి మొర్దకయి ఎస్తేరులు ప్రార్థన చేశారు. హల్లెలూయా. తప్పించబడ్డారా లేదా? అసాధ్యమైనది
ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. హల్లెలూయా. ఒకసారి మచిలీపట్నంలో నివాసం ఉంటున్నారు ఒక ఫ్యామిలీ, పూర్తి హిందువులు, క్రిస్టియన్స్ కాల్. వాళ్ళ అత్తగారికి బాగా తేడా చేసినప్పుడు ఎవరో చెప్తే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నేను వెళ్ళి వాళ్ళ అత్తగారికి ఉన్న ప్రమాదమును తప్పించడానికి ప్రార్థన చేసి వచ్చాను. మేలు జరిగింది, ఆమె బతికింది. 2 సంవత్సరాల తర్వాత తన కొడుకు విజయవాడ నుంచి మచిలీపట్నం బైక్ వేసుకొస్తున్నాడు. ఆ బైకు యాక్సిడెంట్ అయింది, బండి మీద నుంచి 3 బెల్టీలు కొట్టాడు. విపరీతమైన దెబ్బలు తగిలాయి, తలకు తగిలింది, కాళ్ళకు తగిలింది, ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి. స్పాట్లో కోమాలకు వెళ్ళిపోయాడు ఆయన. దేవుని స్తోత్రం. అక్కడి నుంచి అంబులెన్స్ మీద సరాసరి విజయవాడ పద్మజ హాస్పిటల్ తీసుకెళ్లారు. పద్మజ హాస్పిటల్ తెలుసా మీకు? నక్కల్ రోడ్లో ఉంటుంది. పద్మజ హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అబ్బాయికి ట్రీట్మెంట్ చేయటం మొదలుపెట్టారు. ట్రీట్మెంట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత సురహలోకి వచ్చాడు కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ మొదలెట్టాడు. పిచ్చోళ్ళగా బిహేవ్ చేస్తున్నారు. అతను ఏం చేశారంటే 2 చేతులు మంచానికి వేసి కట్టేశారు, కాళ్ళు కట్టేసేసారు. ఏం కళ్ళు తగ్గలేదు, శిలాని ఎక్కనే ఉట్లా, వైద్యం చేయని ఉట్లా, పిచ్చోళ్ళగా బిహేవ్ చేస్తున్నాడు. అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. డాక్టర్ గారు అన్నాడంట, అమ్మా ఈ అబ్బాయికి తల స్కానింగ్ చేయాలి, యాక్సిడెంట్ జరిగినప్పుడు తలకి బలమైన దెబ్బ తగిలి తల నరాలు చిట్లి రక్తము ప్లాట్ అయిపోయి ఉంటుంది, అందుకే పిచ్చోళ్ళగా మరి వ్యవహరిస్తున్నాడు, అర్జెంటుగా మరి తీసుకెళ్ళి స్కానింగ్ తీయమని చెప్పారు. స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీస్తే స్కానింగ్లో ఏమొచ్చిందంటే నరాలు చిట్లని. దేవుని స్తోత్రం. ఏమొచ్చిందండి? అర్జెంటుగా ఈయనకి బ్రెయిన్ ఆపరేషన్ చేయాలి, 8 లక్షల క్యాష్ కావాలి. ఎంత కావాలంటండి? 8 లక్షల రూపాయలు క్యాష్ కావాలి. మీరు సిద్ధం చేసుకోండి, ఆపరేషన్ చేస్తాం, ఆరోగ్యశ్రీ వర్తించదు. దేవుని స్తోత్రం. ఏమీ లేదు, తండ్రి బలహీనుడు, తల్లి ఉద్యోగం లేదు, చెల్లుంది, ఈయన ఒక్కగానో కొడుకు, వీడి చూస్తే మంచాన ఉన్నాడు, ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడు, పిచ్చోడు అయిపోతాడు, అర్జెంటు ఆపరేషన్ అర్జెంట్ అంటున్నాడట. దేవుని స్తోత్రం. సరే వాళ్ళ బంధువులు చెప్పి ఫోన్ చేసి ఏం చేసిందంటే చింతకుండపాలెం అవతార అల్లూరు, చింతకూరు మొళ్ళను దాటిన తర్వాత ఉంటుంది ఆ వంతెన ఎక్కుతాం కదా, మీ ఊరు వెళ్తా వంతెన ఎక్కుతావా, ఆ వంతెన కింద భాగం అది కూడా కాళేకన పేట అంటారు కదా, కాళేకన పేటలో రాముల వారి గుడికి ఎరగ నుంచి పక్క నుంచి వస్తుంది ఉంటుంది అక్కడికి. దేవుని స్తోత్రం. వాళ్ళ బంధువులు ఫోన్ చేసింది, ఇల్లు అమ్మేయండి, డబ్బు వచ్చే అవకాశం లేదు, ఇల్లు అమ్మేయండి, బేరం పెట్టేయండి. బేరం పెట్టేశారు. ఇల్లు అమ్మేయడానికి సిద్ధమైపోయారు. ఆ డబ్బు తీసుకుని ఆపరేషన్ చేయడానికి కూడా సిద్ధమైపోయారు. తక్కువని గుర్తొచ్చాను నేను. ఎవరు గుర్తొచ్చారు? హాస్పిటల్లోనే ఉంది, ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఎవరు గుర్తొచ్చారంటే ఆపద నుంచి తప్పించగలిగిన వాడైన దేవుడు ఒక్కడున్నాడు. ఎవరి ద్వారా చేయగలడంటే బాలస్వామి ద్వారా చేయగలడు. దేవుని స్తోత్రం. ఎమ్మటే ఫోన్ చేసింది, నా నెంబర్కి ఫోన్ చేసింది. ఫోన్ చేసి అంటుంది, అయ్యగారు మీరు ఎక్కడున్నారు, అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి. ఏముందండి? అయ్యగారు మీరు ఎక్కడున్నారు, అర్జెంటుగా మిమ్మల్ని కలవాలంది. నేను అన్నాను, అమ్మ నేను ఇప్పుడే బయలుదేరి బందరు వస్తున్నాను అన్న. బందరు వస్తే అయ్యా మా ఇంటికి రండి, నేనున్నాను. దేవుని స్తోత్రం. వస్తా, వెళ్ళాం, గుర్తుందమ్మా, నేను వస్తాను, ఇంటి దగ్గర ఉన్నాయి, ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఏదో చిన్న పని మీద వెళ్ళాం, పని చూసుకున్నాం, వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళాం.
ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఏడుస్తుంది, శోకండాలు ఆగట్లేదు. ఏంట్రా అంటే, అయ్యా నా కొడుకు చావు బతుకులో ఉన్నాడు, మెంట్లోడు అయిపోయాడు, పీకేసుకున్నాడు, కట్టేస్తుంది, అసలు ఏం జరిగింది, యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తగిలి డాక్టర్ గారు బ్రెయిన్ ఆపరేషన్ చేయాలన్నాడు. దేని స్తోత్రం, నేను చెప్పాను ప్రార్థన చేసి ఆపరేషన్ అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. అదేంటయ్యా, డాక్టర్ గారు అర్జెంట్ ఆపరేషన్ అన్నాడు, నరాలు చిట్లు పని అన్నాడు, నువ్వు ఆపరేషన్ వద్దన్నావేంటి? లేదు లేదు, నీ బిడ్డకి ఆపరేషన్ అవ్వదు, ఆపరేషన్ కాదు. దేవుని స్తోత్రం. ఏం చేద్దామయ్యా, దేవుడు నాకు చూపించిన మార్గం ఒకటి ఉంది, దేవుడు నాకు ఇచ్చిన అధికారం ఒకటి ఉంది, దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకటి ఉన్నాయి. చెప్దాంరా, నీ బిడ్డ ఫోటో తీసుకురా, కూర్చుందాం. దేవుని స్తోత్రం. ఉన్న పళంగా వచ్చేసింది. ఆ ఫోటో దగ్గరెట్టుకుని ఆ బిడ్డ కోసం విడుదల ప్రార్థన చేయటం మొదలెట్టాం. ప్రైజ్ ద లార్డ్. ఏం చేసామండి, విడుదల ప్రార్థన చేసి మనం ఇక్కడి నుంచి ఇక్కడే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోవన్నా, సరే ఇక్కడి నుంచి ఇక్కడే హాస్పిటల్కి వెళ్ళిపోయింది, రేపు 10 గంటలకల్లా నేను వస్తాను వెళ్ళు. ఎప్పుడు? రేపు 10 గంటలకల్లా నేను వస్తాను వెళ్ళామన్నా, నువ్వు రావాలండి అంది, వస్తానని చెప్పా. వెళ్ళా, వెళ్ళేసరికి ఫోన్ చేశారు, పద్మజ హాస్పిటల్కి వెళ్ళాను, అలా హస్బెండ్ వచ్చాడు బయటికి, ఇదేనండి అన్నాడు. వెళ్ళాం, 2వ ఫ్లోర్లో ఉన్నారు, 2వ ఫ్లోర్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఉన్నాడు, అయ్యా సామర్థ్యం ఒక విషయం తప్పని చెప్పనా, ఫోటో పెట్టి విడుదల చేయకముందు మొత్తం పీకేసుకున్నవాడు విడుదల చేసిన 5 నిమిషాలకే కట్లొప్పు తీశారంట. ఏమైందండి? దేవుని స్తోత్రం. కట్టేసి కట్లు తీసేశారు. ఇప్పుడు కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి, మాట్లాడుతూ మొదలు పెట్టాడు. హల్లెలూయా, నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అయ్యా సామర్థ్యాడు సామర్థ్యాడు అంటుంది. కళ్ళిప్పి చూశాడు, వినపడుతుంది, గ్రహించాడు. నెత్తి మీద చేసి ప్రార్థన చేశా. ఎంతసేపు చేశాను అనుకున్నా? 2 మినిట్స్ మాత్రమే చేశా. 2 నిమిషాలు ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తూ ఉండగానే డాక్టర్ గారు వచ్చాడు, అమ్మా ఇంకొకసారి స్కానింగ్ తీద్దామన్నాడు. దేని స్తోత్రం. ఆపరేషన్కి సిద్ధమైనయా? అయినాయండి అంది. డబ్బు సిద్ధంగా ఉందా? ఉందండి అంది. హల్లెలూయా. ఎందుకు నాకు డౌట్ వస్తుందమ్మా, ఇంకొకసారి స్కానింగ్ చేద్దాం, తల స్కానింగ్ మళ్ళీ చేద్దాం. పర్వాలేదండి, పద వెళ్దాం. నేను అక్కడే ఉన్నాను, అబ్బాయిని స్కానింగ్ తీసుకెళ్తాకి సిద్ధపడ్డారు. దేని స్తోత్రం. 15 నిమిషాల్లో వచ్చిన రిజల్ట్ ఏంటి తెలుసా? ఈయనకి బెయిన్ ఆపరేషన్ అవసరం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినరా వేలా దీనుల మొరలు దర్శనమీయగా, రావేలా నీ దర్శనమీయగా, రావేలా దయా మయా ప్రియా సదయా, దయా మయా ప్రియా సదయా. వినరా వేలా దీనుల మరాలు దర్శన మీయగ, రావేలా నీ దర్శన మీయగ, రావేలా. హల్లెలూయా. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.